అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర పంతొమ్మిదవ భాగంలోనికి స్వాగతం రాజీ జరుగుతూనే షాహజీ నేరుగా తానే శివనేరుకు వెళ్ళాడు అక్కడ మొఘలు సేనలు శివనేరును కాపలా కాస్తూనే ఉన్నాయి ఇంతలో మహల్దర్ ఖాన్ నుండి ఆ కోటను షాహజీకి వదిలివేయమని వర్తమానం వచ్చింది కనుక ఆ మొఘల్ సైనికులు షాహజీని ఆ కోటలోనికి వెళ్ళనిచ్చారు కోటలోనికి వెళుతుంటే షాహజీ గుండె దడదడలాడొచ్చింది జిజియాబాయి ఎలా ఉందో ఆమె ప్రసవించిన బిడ్డ ఎలా ఉన్నాడో అతని ఆదుర్ద హెచ్చసాగింది అంతలో అతడు జిజియాబాయి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చాడు లోనికి వెళ్ళాడు అచ్చటెవ్వరూ లేరు ఒక వృద్ధ పరిచారిక మాత్రం ఉంది షాహజీ గుండె జల్లుమన్నది జిజియాబాయి ఎక్కడుందని అతడు ఆ పరిచారికను అడిగాడు ఆమె ఏమి చెబుతుందోనని భయపడ్డాడు ఆమె అతనికి నమస్కరించి ఆమె ఎచ్చటికి వెళ్ళింది తెలియదన్నది తక్కిన పరిచారికలు ఏమయ్యారని అతడు మరలా ప్రశ్నించాడు ఇంతలో మరో ఇద్దరు పరిచారికలు అక్కడికి వచ్చారు వారు కూడా ఆమె జాడ తమకు తెలియదన్నారు అతని గుండె ఆగిపోయినట్లు అనిపించింది ఒకనాటి ఉదయం ఆమె కనపడలేదన్నారు ఎంత వెతికినా కనపడలేదన్నారు ఇక చేసేది లేక ఆమె కనబడితే తనకు బీజపూర్కు చెప్పి పంపవలసిందని చెప్పి భారమైన హృదయంతో షాహజీ వెళ్ళిపోయాడు మహల్దర్ ఖాన్ శివనేరును ముట్టడించి దాన్ని పట్టుకున్నాడు ఆ దుర్గాన్ని ఆక్రమించడానికి అతనికి కొన్ని క్షణాలు కూడా పట్టలేదు ఆ దుర్గం పాడుబడి అరక్షితంగా ఉంది కానీ అది కీలకమైన ప్రాంతంలో ఉంది కనుక దానిని కూడా తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు మహల్దర్ ఖాన్ ఒకనాటి మధ్యాహ్నం మొగలు సేనలు ఆ దుర్గాన్ని పట్టుకున్నవి పట్టుకున్న విను వెంటనే మొగలు సైనికులు దుర్గంలో చొరపడి వారికి కావలసిన ఆహార ధాన్యాలను అక్కడున్న వర్తకుల నుంచి మోతుబరి ఆసాముల నుండి బలవంతంగా లాక్కొని వచ్చారు ఎదిరించిన వారిని తన్నారు వారి ఇండ్లను కొల్లగొట్టారు కానీ వారు జిజియాబాయి ఉన్న ఇంటి మీదకి మాత్రం వెళ్ళలేదు అది చాలా దూరంలో ఉన్నది కనుక మరొక నాటికి ఆ వైపు వెళదామనుకున్నారు ఆ సైనికులు మొగలులు శివనీరును ముట్టడించారని దాదోజీ కొండదేవ్ విన్నాడు విన్నంతనే అదిరిపడ్డాడు జిజియాబాయ్ శివాజీ ఏమయ్యారోనని భయపడ్డాడు వారు మొఘలుల చేతుల్లో పడితే ఇంకేముంది తను అనుకుంటున్న కార్యక్రమం అంతా భంగమైపోతుంది తన ఆశలన్నీ అడియాసలైపోతాయి శివాజీని చూసినప్పటి నుంచి దాదోజీ కొండదేవికి ఏవేవో ఆలోచనలు పుట్టసాగాయి పైగా శివాజీ రాజవుతాడని జ్యోతిష్కులు చెప్పిన తరువాత అతని ఆశలు పుష్పించాయి అస్తమించుతున్న హైందవాన్ని రక్షించాలి హైందవ రాజ్యాన్ని స్థాపించాలి అది అతని ధ్యేయం కానీ తాను ముసలివాడయ్యాడు అందువల్ల దానికి తాను అర్హుడు కాడు కనుక మరొకరు కావాలి అందుకు శివాజీ పనికి వస్తాడు ఆ కుర్రవాణి లలాటం విశాల నేత్రాలు పట్టుదల చూపే చిన్ని గడ్డం ఆ రాజసం అన్నీ నిజంగా అతని ఉజ్వల భవిష్యత్తును చాటుతున్నాయి తాను అతన్ని తీర్చిదిద్ది ఆ మహాకార్యానికి ఉద్యుక్తుణ్ణి చెయ్యవచ్చు జిజయాబాయ్ అందుకు సమ్మతిస్తుందా ఎందుకు సమ్మతించదు ఆమెకు కూడా తన కుమారుడు గొప్పవాడు కావాలని ఉంటుంది తప్పనిసరిగా తన మాట వింటుంది అతనికి ఆ విశ్వాసం ఉన్నది కానీ ఈనాడు ఆ తల్లి బిడ్డలు చాలా ప్రమాదంలో పడ్డారు ఏం చేయాలి ప్రాణాలుడ్డైనా వారిని రక్షించాలి లేకుంటే తన పథకం అంతా నిష్ఫలమైపోతుంది దాదోజీ కొండదేవ్ చాలా జాగ్రత్తగా ఆలోచించాడు శివనేరు దుర్గం విషయం అతనికి చక్కగా తెలుసు దాని బలం దాని బలహీనత అన్నీ అతనికి తెలుసు అది ఎక్కడెక్కడ పడిపోయిందో ఎక్కడెక్కడ లోనికి వెళ్ళడానికి వీలుందో అతనికి తెలుసు అందువల్ల జిజియాబాయిని శివాజీని రక్షించడం చాలా సులభమని అతడు అనుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరి కోసం ఒక ప్రశ్న మొఘలులు ఏ దుర్గాన్ని ముట్టడించారు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు